పేరు లావరాజ్ అండి. నేను బయో స్పీడ్ 301 క్రాషింగ్ పెట్టానండి. విత్తనం అన్నట్లకంటే ఇది బాగుందండి. దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇది దాళ్వాకు కూడా పెడదామని డిసైడ్ అయ్యండి. దాని మీద కూడా దిగుబడి బాగుందండి. గింజ నాణ్యత కూడా బాగా బాగుందండి. మొదల బలం గట టెంపరేచర్ అన్నీ బాగుందండి. అందుకని దాళ్వాకు పెడదామండి. ఇతర రకాల కంట మందులు గట తప్పుగా కొట్టడం జరుగుతుందండి. చేను పడుకోవడం గట తప్పుగా ఉందండి. ఇప్పుడు పడుపు చేను పడుకో టెంపరేచర్గా కర్ర టెంపరేచర్గా ఉంటాం. అది దిగుబడి బాగోవడం దాన్ని గట కలర్ దాని మీద పొరుగుగా ఉందండి. కింద మంచి టెంపరేచర్గా ఉందండి. ఇది తట్టుకుంటుందండి. తెగుళ్ళు అవి తట్టుకుంటుందండి. ఇతర రకాల కంట కూడా మందులు గట ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. సార్లు కొట్టి సరిపోతుందండి. ఒకసారి పురుగుకి ఒకసారి మొత్తం కొట్టి సరిపోతుందండి. అంతగా చేను పాలసీ దాళ్వాకు కూడా పెడదామని డిసైడ్ అవుతున్నామండి. ఇప్పుడు ఎన్ని ఎకరాలు పెట్టారండి మీరు? 22 ఎకరాలు. 22 ఎకరాలు దాళ్వాకి కూడా మొత్తం పెడదాం అనుకుంటున్నారా? ఎంత పెడదాం అనుకుంటున్నారు? మొత్తం పెడదాం అనుకుంటున్నాం. మొత్తం కూడా దాళ్వాకి పెడదాం. ఓకే ఓకే అండి సార్. థ్యాంక్ యూ అండి.